ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో దీపావళి రోజున ఉదయము సాయంత్రము చేయవలసిన పూజా విధానము, విధి విధానాలు, అలాగే నరక చతుర్దశి రోజున పూజా విధానము, బలిపాఠ్యమి రోజున, అలాగే భగనీహస్త భోజనం రోజున చేయవలసిన విధి విధానాలను వివరిస్తాను. ప్రాంతాలలో ఈ దీపావళిని 5 రోజుల పండుగగా చేస్తారు. అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమవుతుంది, అలాగే కార్తీక శుక్ల విధియతో ముగుస్తుంది. అంటే భగినీహస్త భోజనంతో ముగుస్తుంది. ధనత్రయోదశి ఈ రోజున క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షము, అలాగే ధన్వంతరి ఉద్భవించినట్లు చెబుతారు. ఈ రోజున యమదీపం వెలిగించి ధన్వంతరి పూజ కూడా చేస్తారు. అపమృత్యు భయాలు తొలగడానికి యమదీపం వెలిగించి ఆరోగ్యం కోసం ధన్వంతరిని పూజించే విశిష్టమైన రోజు ఈరోజు. ఈ రోజున ఏ వస్తువును ఇంటికి తెచ్చినా అమృత భాండంగా మారుతుంది అని చెప్తారు. ఇక 2వ రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అంటే నరక చతుర్దశి. ఈ రోజున చేసే స్నానం చాలా పుణ్యప్రదం. తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేస్తారు. ఆ స్నానం చేసే నీటిలో ఆముదపు చెట్టు కొమ్మలను తిరిపి ఆ నీళ్లతో స్నానం చేస్తారు. ఆ తర్వాత నరకాసుర వధ జరిగినందుకు ఈ రోజున టపాసులు కాల్చి తీపి పదార్థాన్ని తింటారు. ఇలా చేయడం వలన అలక్ష్మి తొలగిపోతుంది అని చెప్తారు. దీపావళి దీపానాం ఆవళి, అంటే దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. మన సాంప్రదాయంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం చీకటిని పారద్రోలుతుంది, అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. ఈ దీపం వలననే సర్వ కార్యాలు కూడా సుగమం అవుతున్నాయి. అటువంటి దీపానికి నమస్కారము. ఈ దీపం పరబ్రహ్మ స్వరూపం, త్రిమూర్తి స్వరూపం. అలాగే అగ్నిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది, కనుక దీపావళి రోజున మనం దీపాలను వెలిగిస్తాము. దీపావళి రోజున ఉదయం పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకున్నాము. దీపావళి రోజున మనం తెల్లవారుజామునే నిద్రలేచి ఒళ్ళంతా తైలాన్ని, నువ్వుల నూనెని రాసుకొని తిల అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనె ఎందుకు రాసుకుంటాము అంటే, ఈ దీపావళి రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసిస్తుంది, కనుక నువ్వుల నూనె ఒంటికి పట్టించి అభ్యంగన స్నానం చేయాలి. దీని వలన అలక్ష్మి తొలగి లక్ష్మీ కటాక్షం మనకు సంపూర్ణంగా కలుగుతుంది. స్నానానంతరం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపని పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇంటి ముందు, అలాగే పూజామందిరం దగ్గర ముగ్గులు పెట్టాలి. పిండి వంటలను వండి యథావిధిగా నిత్య పూజ చేసుకోవాలి. దీపావళి రోజు సాయంత్రము గుమ్మం బయట ముగ్గులు వేసి గడపని పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఈశాన్యంలో శుభ్రపరుచుకొని పసుపుతో అలికి అష్టదళ పద్మం వేసి దానిపైన ఒక పీటను వేసి పీటపైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ముందుగా గణపతిని, తర్వాత లక్ష్మీదేవిని ఫోటో పెట్టుకొని పూజించాలి. ఈ రోజున లక్ష్మీ కుబేరులకి కూడా కలిపి పూజ చేస్తారు. అలాగే ధన్వంతరికి కూడా పూజ చేస్తారు ఈ రోజున. అలాగే తులసికోట దగ్గర కూడా దీపం వెలిగించాలి. లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజించాలి. అమ్మవారికి ఆ రోజున చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు వీటితో పూజ చేసుకోవడం ఉత్తమం. ఇవి ఏవీ లేనివారు కాయిన్స్తో, 1 రూపీ కాయిన్స్తో అయినా పూజ చేసుకోవచ్చు. ఈ రోజున మీ దగ్గర ఉన్న కాయిన్స్, నోట్లు, బంగారం, వెండి ఏది ఉన్నా కూడా అన్నీ తీసుకొని వచ్చి ఒక అట్లో అయినా ఉంచి అమ్మవారిని అమ్మవారి దగ్గర ఉంచాలి.
దీనితో పాటు మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నాం కదండి ధనధాన్య కలశం, ఆ కలశాన్ని కూడా అమ్మవారి ముందు ఉంచాలి. కనకధార స్తోత్రం చదువుతూ అమ్మవారిని పూజించాలి. ఆ రోజున అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పాయసాన్నం చేసి దానిపైన తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత దీపహారతి ఇచ్చి పూజ ముగించాలి. ఇల్లంతా దీపాలతో అలంకరించాలి. గుమ్మం బయట ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాల దగ్గర అటు ఇటు, అలాగే ఇల్లు మొత్తం దీపాలతో అలంకరించాలి. దీనితో పాటు యమదీపం కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే గోగు కర్రలకు ఒక తెల్లని వస్త్రాన్ని చుట్టి దానిని నూనెలో ముంచి వెలిగించి పిల్లల ముందు తిప్పి చూపిస్తూ నేల మీద కొట్టాలి. ఈ నేల మీద కొట్టేటప్పుడు దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పట్టుకొక్క దెబ్బ అని చెబుతూ కొట్టాలి. తరువాత ఆ కాడల్ని ఎవరూ తొక్కని చోట్లో వేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి ఏదైనా స్వీట్ తీపి పదార్థాన్ని తినాలి. ఇలా చేస్తే పిల్లలకి ఉన్న దిష్టి మొత్తం పోయి వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారని అంటారు. ఆ తరువాత పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో సంతోషంగా టపాసులను కాల్చి దీపావళిని సంబురంగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి, దీనిని బలిపాడ్యమి అని కూడా అంటారు. దీపావళి మరునాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారం దాల్చి బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేసి తరువాత మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఈ బలిపాడ్యమి. ఈరోజు నుండి కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది. ఆ తరువాత రోజు భగనీహస్త భోజనం. సూర్యుడి కుమారుడు యముడు, తన సోదరి యమున. యమున తన అన్నను చాలాసార్లు తన ఇంటికి రమ్మన్నా వెళ్ళలేకపోతాడు. కార్తీక శుద్ధ విదియనాడు తప్పనిసరిగా రావాలి అన్నా అని యమున పిలవడంతో తన కోరికను మన్నించి యముడు యమున ఇంటికి భోజనానికి వెళతాడు. అప్పుడు ఆమె యముడికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా తానే వండిన పదార్థాలను ప్రేమతో తినిపించింది. దానికి ఎంతో సంతోషించిన యముడు తన చెల్లెలని ఒక వరం కోరుకోమని చెప్తాడు. ప్రతి ఏడు ఈ రోజున ఏ సోదరి తన సోదరులను తన ఇంటికి పిలిచి భోజనం పెడుతుందో ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలాగా వరం ఇయ్యమని కోరుతుంది. అలాగే సోదరులు యమబాధల నుండి విముక్తి పొందేలాగా వరం ఇయ్యమని కోరుతుంది. దానికి తదాస్తు అంటాడు యమధర్మరాజు. ఇలా ఈ 5 రోజులు దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇదండి దీపావళి పండుగ విశిష్టత. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.